నేను సినిమా పరంగా సినిమాని చూడటం ఎంజాయ్ చేయడం వేరు. అదొక సినిమా, ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం? అంటే అంత అకారం నేను డబ్బులు సంపాదించుకునే మార్గాలు బోల్డన్ ఉన్నాయి. శ్రీవారి సొత్తును దోచేయడం కాదు. ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు, నేను నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, రమణా దీక్షితులు గారు, నేను న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయింది పోయింది అని నా చేత కూడా రమణా దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణా దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవరు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక 5,000 జీతగాడిని అయినా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని. నాకు నా మీద గురించి నా భయాలు లేవు. నా బాధ, నా భయాలల్లా సమాజం ఏమైపోతుంది? అడ్డగోలుగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చొస్తా కూర్చున్నాం. రాయలసీమకి రౌడీజాన్ పెట్టిన పేరు అయిపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క రాజ్య వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా. మేము ఎవరిని ఊరుకు అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి. మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము. పలమనేరానండి, పీలేరానవ్వండి, ఏ నియోజకవర్గం అనేవాడి. అలా కాదు, ఇది మీరు కూర్చొని, మహా ఒక నిమిషం, మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి. మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలేంటి? మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి? ఎక్కడ మనం గొడవ పడుతున్నాం? ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది? ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా, మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్లకు వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి. తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి. అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. కారణం మనం, మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటే అన్న, మా ఊర్లు వదిలి, మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి, బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు, చీనీ చెట్లని. ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, భయపెట్టేస్తాడు. మీకు అధికారం ఉంది, అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవబ్బా. నాకు తొడగొట్టడాలు, గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకుని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్లీ. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు అన్నీ. ఒకటి కాదు, నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా
స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివగారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటే చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు, ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో, వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు. నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు అని చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు వీళ్ళు నరికేస్తారా? వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ. కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక, జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అన్నాం, మనం ఎన్ని తిట్టినా, ఎన్ని అనుకున్నా, చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ లాగా.